అనంతపురం జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి ప్రశాంత నిలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని సాయి కుల్వన్ సభ మందిరమున పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేక్ను కట్ చేసి భక్తులు సంబరాలు జరుపుకున్నారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా నిర్వహించిన వేడుకలు ఈ ఏడాది నిర్వహించడంతో పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లను ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ప్రశాంతి నిలయంలోని సాయి కొలవన్ సభ మందిరంలో భగవాన్ సత్యసాయి బాబా సమాధిని వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. క్రిస్మస్ గీతాలను అద్భుతంగా ఆలపించి విద్యార్థులు సందడి చేశారు. జీసస్ సాయి నామస్మరణతో ప్రశాంతి నిలయం మార్మోగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ప్రశాంతి నిలయంలో పండుగ వాతావరణం నెలకొంది. సాంతాక్లాజ్ వేషధారణలో విద్యార్థులు అలరించారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి భక్తులకు పంచిపెట్టారు. వేడుకల్లో అలహాబాద్ హైకోర్టు జడ్జిలు అశ్విని కుమార్ మిశ్రా, ప్రీత్నికర్ దివాకర్, అదేవిధంగా కేరళ హైకోర్టు జడ్జి కుటుంబ సమేతంగా విచ్చేసి భగవాన్ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకుని క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. Mary's boy child, Jesus Christ, was born on Christmas. While shepherds watch their flock by night, they see a the holy Bible says. Mary's boy child, Jesus Christ, was born on Christmas. We wish you a merry, merry Christmas. Tears of joy and laughter, people shouted at